మనం ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసిందే రైతులంతా మనము ప్రతి ఒక్కరు గుంతలు నాడతాము గుంతలు తోగిపడేప్పుడు మీటర్ పడదు మీటర్ పడదు అంటే ఎక్కి ఉంది రాళ్ళు ఉన్నాయి అవి అని చెప్తారు. ఎందుకు గుంతలు కొట్టుకోవడం వల్ల లైఫ్ లాంగ్ ఉన్నారన్నమాట. పైన ఒక అత్తడుగు నాడుగు లోపల గుంతలుతే వాళ్ళు వర్షం వస్తేనే పడిపోతారు చేతిలో. ఇప్పుడు పర్వాలే ఒక సంవత్సరం ఎన్ని ఉంటుంది మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల కాండం పెద్దగా అయిన తర్వాత వర్షం గాలి వస్తుందంటే పడిపోతుంది. దానికోసము మీటర్ పొడుగు మీటర్ అడలకు మీటర్ లోతు గుంతలు ఉంటాం. దానికి మనకు 200 రూపాయలు ఇస్తున్నాం ఒక గుంతలు. మనం తక్కువేమీ లేదు రైతులు కూడా ఎవరైనా తక్కువ గుంతలు అయితే మళ్ళీ అదే వాళ్ళు మాకు టీచర్స్ కూడా చెప్తాను దాన్ని వెరిఫై చేసుకోమని చెప్తాను. మళ్ళీ కూడా మీకు మీకు కూడా చెప్తాను కదా గుంతలు తక్కువ ఉండేది మనం తొలగించుకోలేదు అట్లా ప్రజలు మనం మీరు మీ రైతులు కాబట్టి మీ భూమి మీ చేతులు కాబట్టి మీరు సార్ మాకు తక్కువ ఉంటే మేము అదే గుళ్ళు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళతో వెరిఫై చేస్తాం. ఆర్టీలో చెప్పిన ఇది పలాంటి గుంతలు ఇది తక్కువ ఉండేది వెరిఫై చేసుకున్నాను. అది మన జాగ్రత్త, అది మన కోసం కాబట్టి మన పిల్లల కోసం మన కోసం కాబట్టి మీకు జాగ్రత్త. మా కోసం ఏం కాదు ఎవరి కోసం కాదు. బండి వచ్చిందంటే ఎవరు నేనేం చెప్పలేదా అది జాగ్రత్త. తర్వాత ఎరువులు కూడా ఇస్తామని చెప్పినాము అంతర పంటకు ముందే అంటే అన్ని సౌకర్యాలు ఇస్తాం కాబట్టి మనము 100% చెట్లు బ్రతికించుకోవాలి మనం చేసింది. కాకపోతే మన మనకు చాలా మంది రైతులకు అవగాహన లేక ముందుకు రావడం లేదు. అదే బుట్టపట్ల మండలంలో అయితే మేము ఇంతకుముందు ఒక 5-10 ఇయర్స్ దాకా బుట్టపట్ల కూడా ఎప్పుడు రాలేదు. ఆర్టికల్చర్ డ్రైలాండ్ ఆర్టికల్చర్ మొక్కలు పెట్టాలంటే డబ్బు నీళ్ళు పోసి ఎవరు తరలి ట్యాంక్ లెక్క ఎవరు తరలి అంటారు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన చేసి ప్రతి నెల బిల్లు పడేదానికి ఉద్దరిని కూడా వాళ్ళు మాకు మాట్లాడి మాకు మాత్రమే రాస్తూ మాకు రాస్తూ చెప్పి వాళ్ళు 100 మంది వస్తారు. మేము అసలు ఇచ్చేది లేదు పని కూడా వాళ్ళే వస్తుంటారు. అది ఫస్ట్ వాళ్ళకు అవగాహన కల్పించాము. ఒక సుద్రాంపురం ఒక 100 మంది రైతులు ఇక్కడ ముఖ్యపట్ల ఒక 50 మంది రైతులు అక్కడ పంచాయతీ పంచాయతీ వచ్చేదానికి ఆ రైతులకు ఎంతో డబ్బులు పడేదానికి దాని వచ్చే ఆదాయము ప్రతి జీతం నుంచి వస్తారనమాట. ప్రతి నెల 5 ఎకరాలు పెట్టుకునే రైతు 10-10 వేలు వస్తాయి. ప్రతి నెల ఎవరైతే వచ్చినో రైతులు వద్దనుకోకుండా వాళ్ళు వచ్చేసినారు. కొత్తపాట పాముద్ది అన్ని ప్రతి ఊర్లోనూ ఒక్కొక్క పంచాయతీ 50-100 మంది వచ్చినారు. కానీ మండలంలో మాత్రము కొంచెం ఇంకా అవగాహన లేకుండా డబ్బులు వచ్చినాయంటే అప్పుడు ముందుకు వస్తారు సార్. గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం అవి లేడైంది. అది కొంచెం అధికార కారణాలు ఉన్నా కొన్ని గవర్నమెంట్ ఇంట్లో లేక ఇప్పుడంతా ఆ డబ్బులు కూడా వచ్చేసాయి కాకపోతే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ లేట్ కాకుండా ఎప్పుడు డబ్బులు పడుతున్నారు. మనం మామూలుగా మన కుటుంబంలో మన సంతానం దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి డబ్బులు వస్తాయి ఒకసారి కొంచెం లేట్ అవుతాయి అది మామూలే. కానీ మన చెట్లు బతికించుకుంటే మాత్రం మన పిల్లలకు మనకు బాగుంటుంది. మీరే కాకుండా మన గ్రామం మీ పక్క రైతులు కూడా చెప్పేసి అవగాహన కల్పించి ఇంకా ఎక్కువ మంది రైతులు వచ్చేదానికి వాళ్ళందరూ కూడా లబ్ధి చేసుకునేదానిగా మీరందరూ అలా చేస్తారు అంటే మీరు చెప్తామంట.